ఏంటి రోహిత్, పూనకం వచ్చిన వాడిలా అలా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశావు. నీ దెబ్బకు ఆస్ట్రేలియా బౌలర్లకు ప్యాంట్లు తడిసిపోయాయి. దీన్నే వరల్డ్ కప్ లో సునామీ అంటారు కోహ్లీ. కూల్ ఆడుకుంటున్న నన్ను ఆ మిచ్చల్ మార్చ్ గారు రెచ్చగోకాడు. నన్ను గెలికితే ఎలా ఉంటుందో వాళ్లకు శాంపుల్ చూపించాను. మనకు వరల్డ్ కప్ రాకుండా చేసిన కంగారులను కకా వికలం చేసేసిన ఒప్పో. టీమిండియా రివెంజ్ అంటే ఇట్లా ఉంటుందని చూపించావు. 92 కొట్టిన 24 రన్స్ తో గెలిచినాం. ఇంకా ఏదో వెల్తీగా ఉంది కోహ్లీ, అదేంటో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది రోహిత్, మనల్ని బచ్చా టీం అన్న మిచ్చల్ గారిని పిలిచి ఒక రౌండ్ వేసుకుంటే అప్పుడు 100% ఫినిష్ అవుతుంది. కరెక్ట్ కోహ్లీ, ఆ నోటిదూల బ్యాచ్ లో ఒక్కొక్కరిని వరుసగా ప్రవేశపెట్టు, కాస్త గడ్డి పెట్టి పంపిస్తా. ఏంటి రోహిత్, మా మీద గెలవగానే కప్పు కొట్టినంత బిల్డప్ ఇస్తున్నావు? మీకింకా 2 మ్యాచ్లు ఉన్నాయని మర్చిపోయావా? మాటలు జారడం మర్చిపోవడం మీకు అలవాటు, మాట జారిన వాడి మక్కెలిరగదండం మాకలవాటు. మా హెడ్ ఇంకాసేపు క్రీజ్ లో ఉంటే ఒక ఓవర్ మిగిలిండగానే మేము గెలిచేవాళ్ళం. మ్యాచ్కు ముందు బిల్డప్లు ఇవ్వడం, ఓడిపోయాక కారణాలు చెప్పడం కాదు, ఏమన్నా ఉంటే గ్రౌండ్ లో చూపించాలి. మేముండకని చెప్పాము ఆ క్రీజ్ లో ఏమన్నా? సర్లే, మా మీద గెలిచారు కాబట్టి మీరు ఏమన్నా నోరు మూసుకుని ఉండాల్సిందే. ఇదేదో మ్యాచ్కు ముందే చేయాల్సింది. నోరుంది కదా అని రెచ్చిపోతే మేము నోటితో కాదు బ్యాటితో ఆన్సర్ చెప్తాం. లాస్ట్ వరల్డ్ కప్ లో మేము కప్పునే మీ నుండి లాగేసుకున్నాము, దానితో పోలిస్తే ఇదేం పెద్ద లెక్క కాదులే. పిచ్చోడా, నువ్వు ఓటం గురించి ఆలోచిస్తున్నావు కానీ మేము మిమ్మల్ని వరల్డ్ కప్ రేస్ నుండి ఎలిమినేట్ చేసామని మర్చిపోతున్నావు. ఎలిమినేట్ ఏంటి? ఆఫ్ఘన్ మీద బంగ్లాదేశ్ గెలుస్తుంది కదా, సెమీస్కి వెళ్లేది మేమే. నీ బొందరా, నీ బొంద, మ్యాచ్ అప్డేట్స్ ఫాలో అవ్వట్లేదా? అక్కడ బంగ్లాను ఆఫ్ఘన్ పిసికేసింది. ఇక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ఆస్ట్రేలియా దొబ్బేయండి. ఓ నో, బంగ్లాదేశ్ గెలుస్తుందని మేము సెమీస్ వస్తామని ఫైనల్లో మళ్ళీ మీ క్రౌడ్ ని సలెంట్ చేద్దామని ఎన్నో కలలు కన్నానే. ఛా, మనం గెలవాలని కలలు కంటే అవి నిజమవుతాయి. అదే పక్కోడు నాశనం అవ్వాలని అనుకుంటే మనం నాశనం అవుతాం. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ఛా, అనవసరంగా టీమిండియాను రెచ్చగొట్టాను. నేను తవ్వుకున్న గోతిలో నేనే పడ్డాను. వెళ్ళు మార్చ్, వెళ్ళి నోటిదులు ఎలా తగ్గించుకోవాలో ప్రాక్టీస్ చెయ్యి. సర్లే, మీరు ఎలా కప్పు కొడతారో నేను చూస్తా. మీరు ఇంగ్లాండ్తో ఓడిపోయి ఫైనల్ వెళ్లకుండానే ఇంటికి పోతారు, ఇదే నా శాపం. ఒరే, మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించిన నీ నోటిదూల ఇంకా తగ్గట్లేదు. చూడు, మీరు మారరా, పో ఆస్ట్రేలియా పో. రోహిత్, నీ దెబ్బకు ఆస్ట్రేలియా టీం తంతే వెళ్ళి ఆస్ట్రేలియాలో పడింది. ఇందులో క్రెడిట్ మనతో పాటు మన ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఇవ్వాల్సిందే కోహ్లీ. వాళ్ళు మనం కలిపి తంతే ఆస్ట్రేలియా వెనక్కి తిరిగి చూడకుండా దొబ్బేసింది. నిజమే రోహిత్, ఏదైతే ఏంటి, మన రివెంజ్ అయితే ఫుల్ఫిల్ అయింది. నిన్న దుమ్ము దులిపిన మన టీమిండియా ఛాంప్స్ ను ఒకసారి పిలువు, సెమీస్కు ముందు కాస్త కోటింగ్ ఇద్దాం. ఏంటి రోహిత్ అన్న, ఏంటి కోహ్లీ అన్న ఇలా పిలిచారు, ఏమైంది? ఒరే, నువ్వు వికెట్ కీపింగ్ చేసేటప్పుడు ప్రతి బాల్ని పట్టుకోవాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? ఆ ట్రావెల్ సీట్ కానీ త్వరగా అవుట్ చేసుంటే వాడంతా బిల్డప్ ఇచ్చేవాడు కదా మన దగ్గర. ఇప్పుడు ఏమైందన్న, మ్యాచ్ గెలిచాం కదా. అలా కాదురా పంతు, ప్రతి క్యాచ్ ఇంపార్టెంట్. ఒకవేళ క్యాచ్ మిస్ అయితే రన్అట్కు ట్రై చేయాలి. నువ్వు వదిలేసి ఛా తూ అనుకుంటూ పక్కకు వెళ్తే ఒక్కొక్కసారి వాళ్ళే డేంజర్గా మరి మ్యాచ్ ఓడించేస్తారు. సరే అన్న, నెక్స్ట్ మ్యాచ్లో నేను జాగ్రత్తగా ఆడతాను. రోహిత్ అన్నా, కోహ్లీ అన్నా, మేము సెమీస్కి వచ్చేసాం. అబ్బా రారా రషీద్ ఖాను, నీకోసమే వెయిట్ చేస్తున్నా. మేమే వద్దాం అనుకున్నాం కంగ్రాట్స్ చెప్పడానికి, నువ్వే వచ్చేసావు. అన్నా, ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయిందన్నా, మా పగ నెరవేరింది. ఒరే, మీకెందుకు రా పగ, మా దగ్గర నుంచి అయితే వరల్డ్ కప్ లాక్కున్నారు, అందుకే వాళ్ళని ఓడించాలని చెప్పి గట్టిగా పోరాడాము. మీరెందుకు అంత ఆనందపడుతున్నారు? అన్నా మర్చిపోయారా, అదే వరల్డ్ కప్ లో మేము గెలవాల్సిన మ్యాచ్ అన్నా, ఆల్మోస్ట్ గెలిచేసాము. ఆ మ్యాక్స్వెల్ 200 కొట్టి మా దగ్గర నుంచి గేమ్ని లాగేసుకున్నాడన్నా, అందుకే మాకు వాళ్ళంటే పగ ఉంది. మొత్తానికైతే మేము రివెంజ్ తీర్చుకున్నాం. ఒరే రషీదు, మీరు సెమీస్కి వెళ్తారని మాకెప్పుడో తెలుసురా, మీరే ఎక్కువ టెన్షన్ పడ్డారు. అదేంటన్నా, మీకెలా తెలుసు మీరు సెమీస్కి వెళ్తామని? ఒరే, ఆ బంగ్లాదేశ్ వాళ్ళకంత సీన్ లేదురా. ఏమంటే తక్కువ స్కోర్ కొట్టారు కదా, ఇంకొక 10-15 రన్లు కొట్టలేమనిపించింది, కానీ మీ బౌలింగ్ పవర్తో దాన్ని కూడా కప్పెట్టేశారు. సరే అన్న, ఇక మేము వెళ్తాం, ఫుల్ సెలబ్రేషన్ చేసుకోవాలా, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కి రెడీ అవ్వాలా, ఫైనల్స్కి రావాలా. రోహిత్, నిన్న జడేజా కూడా ఒక సింపుల్ క్యాచ్ మిస్ చేశాడు, పిలుద్దామంటావా? అయినా జడేజా 1 ఫీల్డర్, అప్పుడప్పుడు క్యాచ్లు మిస్ అవుతాయి. సరే పిలుచు, జస్ట్ ఊరికే జాగ్రత్త చెప్దాం. ఏంది రోహిత్ అన్న, ఏంది నన్ను పిలిచినావు, ఏంది ప్రాబ్లం ఇప్పుడు? ఏం లేదురా, నువ్వు క్యాచ్ మిస్ చేసావు కదా. అంటే ఒక్క క్యాచ్కి నన్ను పిలిచి కోటింగ్ ఇస్తావా నువ్వు? నేను ఎన్ని క్యాచ్లు పట్టా ఇట్లాంటివి, పెద్ద పెద్ద క్యాచ్లు, అన్బిలీవబుల్ క్యాచ్లు పట్టినా. ఒరే, పూడితే చేయనీరా,
నేను నిన్నేం అనట్లేదురా, సెమీఫైనల్ మ్యాచ్ వస్తుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఆడదామని చెప్పి నిన్ను పిలిచారా? ఓ అలానా, నేను ఇంకా కోటింగ్ ఇవ్వడానికేమో అనుకున్నా. సరే గానీ నాకు అది ఇవ్వాల్సింది కోటింగు. ఫస్ట్ శివం దూబేకి ఇవ్వు. ఏమాడుతున్నాడు బ్యాటింగు? కరెక్ట్గా చెప్పావరా, పిలిపిరవాన్ని. ఏంది రోహిత్ అన్న, కొంపదీసి నాకు ప్రమోషన్ ఇచ్చారా? నేను త్వరగా బ్యాటింగ్కి వెళ్ళాలా? ఎందుకురా, టీంను మొత్తం పడుకోబెట్టడానికా? ఏమాడుతున్నావురా నువ్వు? ఎందుకురా టుక్కు టుక్కు అని చెప్పి ఆ టుక్ టుక్ అకాడమీకి ఏమైనా ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నావా ఏంటి? అలా కాదన్న, గేమ్ని లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళి మ్యాచ్ని గెలిపిద్దామని అలా ప్లాన్ చేస్తున్నాను. ఒరే బాబు, నువ్వు లాస్ట్కు తీసుకెళ్లకు, ఫస్ట్కు తీసుకెళ్లకు. ఆ ఐపీఎల్ ఎలా హిట్టింగ్ చేస్తావో అలా ఆడరా స్వామి, నీకు ముక్కుతాము. సరే, అందరికీ చెప్పేశాను, ఇక ఒక్కరికే మిగిలింది. ఇంకెవరున్నారు రోహిత్? ఇంకెవరున్నారు చెప్పు, నేను పిలుచుకొని వస్తాను. నీకే కోహ్లీ, చెప్పాలంటే ఏదోలా ఉంది కానీ అందరికీ చెప్పినప్పుడు అదే కెప్టెన్గా నీకు చెప్పాలి కదా. తెలుసు రోహిత్, ఈ వరల్డ్ కప్ నాకు పెద్దగా అచ్చు రావట్లేదు, అయినా నాకౌట్ మ్యాచెస్లో నేను బాగా పర్ఫామ్ చేస్తా రోహిత్, ఇది నా ప్రామిస్. టీమిండియా కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. చూడు కోహ్లీ, మనం సెమీఫైనల్కి వచ్చాం, మన ఇద్దరికి ఇదే లాస్ట్ T20 వరల్డ్ కప్, మనిద్దరమే గెలవాలి, గెలిపించాలి. కాబట్టి నువ్వు బాగా ఆడాలి. చూస్తావు కదా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పైన ఎలా ఆడతానో, ఖచ్చితంగా నువ్వు నన్ను శభాష్ అంటావు.